రణరంగం ఆగస్ట్ 15 వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ జరుపుకుంటుంది. సో ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన వాళ్ళందరికీ మరోసారి వెల్కమ్ చెప్పేస్తూ, టుడేస్ ఈవెంట్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ, అండ్ ఆడియో ఈజ్ ఆన్ ఆదిత్య మ్యూజిక్. హేమంత్ ఇక్కడ 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 అక్కడ ఏం చేస్తున్నావు? యాక్చువల్గా నీకు మన టీమ్ కి మిగతా వాళ్ళందరికీ చెప్పాల్సింది ఏంటంటే, ఏంటండి ఇందాక నుంచి మేము మాట్లాడుతున్నప్పుడు వెనకాల బోల్డ్ అని వర్కింగ్ స్టిల్స్ చూస్తున్నారు కదా, ఇవి మాత్రమే కాకుండా ఇంకొన్ని మా దగ్గర ఉన్నాయి. స్పెషల్ వర్కింగ్ స్టిల్స్ ఉన్నాయి. యా, దానికి ఒక పేరు కూడా పెట్టాం. ద టైటిల్ ఇస్ సంథింగ్ ఇస్ ఫిషీ. ఓ, సో ఇప్పుడు వాట్ ఇస్ ఫిషీ ఆ వర్కింగ్ స్టిల్స్ చూపిస్తాం. ఓకే, తర్వాత మేబీ వీళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్లీ ఏం జరిగిందో అక్కడ. చూద్దామా? ఓకే, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్. కెన్ వి హావ్ ద వర్కింగ్ స్టిల్ ప్లీజ్? ఓకే, ఇక్కడ ఏం జరుగుతోంది? అక్కడ ఏవో చెగోడీలు తింటున్నారు. సరే, దర్శన్ గారు, చెగోడీలు ఇవన్నీ బానే ఉంది కానీ ఇది ఆన్. సరే, ఇది 6 ముందా 6 తర్వాత షార్ట్ మధ్యలోనా ఎవరు చెప్తారు? ఇక్కడ ఇక్కడ అందులో యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి ప్లీజ్ ఆదర్శ్, ప్లీజ్ గెట్ అప్. సుదర్శన్ ఇట్రా ఇట్రా, ఆఫ్ కోర్స్ రావాలి. హోల్డ్, ఇక్కడ ఏం జరుగుతుంది కాస్త చెప్పండి మాకు. కెమెరా ఇటు పక్క ఉంది, రెడ్ కెమెరా పెద్దది, ఇది స్ట్రైట్ గా ఉంటది. ఇంకా ఇటు వచ్చిందంటే అది ఇది వేరు, ఇది కాదు. దాని గురించి చెప్తున్నా, ఫోటో గురించి. అదే అది సినిమాలో, అది బయట ఆడలేదు. బయట ఆడలేదా? బయట ఆడకూడదు కదా ప్యాకెట్. అబ్బా, నువ్వే చెప్పాలి మరి. తర్వాత ఎవరు గెలిచారా గేమ్? ఆయనే గెలుస్తాడు ఇంకా ప్రతిసారి. సరే, ఒక్కొక్క నెక్స్ట్ ఇది. యాక్చువల్గా ఈ ఫోటో చూస్తుంటే మాత్రం నాకు ఇంకొక పోజ్ గుర్తొస్తుంది. నేను చెప్తాను కానీ ఇక్కడ దీని గురించి ఫస్ట్ మీరే చెప్పండి సార్, ప్లీజ్. నించండి సార్. థ్యాంక్ యూ సుదర్శన్. యాక్చువల్లీ పాటలో విజువల్ అది, సో ఆ పోజ్ చూస్తే తెలుస్తుంది అది ఎవరితో. సో ఆ టైంలో తీసిన సినిమా కాబట్టి వి యూజ్ దట్ బాడీ లాంగ్వేజ్. చిరంజీవి గారిది, చిరంజీవి గారు ఫ్రమ్ గరాన మొగుడు. అంటే అది ఏం ప్లాన్ చేసింది కాదు, శర్వాస్ ఐడియా. శర్వా గారు, ఇప్పుడు టీమ్ మెంబర్స్ లో ఎవరికైనా ఆ స్టైల్ తో చెప్పాలంటే ఎవరికి చెప్తారు? నమస్తే. ఆ స్టైల్లోనా? సుధీర్ వర్మకి, మా ప్రొడ్యూసర్ వంశీ. ఓకే, నెక్స్ట్ వర్కింగ్ స్టిల్ ప్లీజ్. దిస్ ఇస్ మై పిక్ ఆఫ్ ద లాట్. సంథింగ్ ఇస్ ఫిషీ. సాజల్ ఇన్స్టాగ్రామ్ కి ఫోటోలు దిగుతుంటే నువ్వు కాదు నేను తీస్తాను తీసిన ఫోటో. ఎందుకని అంటే తను తీసిన ఫోటోలు బాగాలేదనా, లేకపోతే నేను తీసింది ఇంకా చెత్తగా వచ్చింది? ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పిక్చర్. ఇది డైరెక్టర్ గారు డైరెక్షన్ చేయలేదు, పట్టిస్తున్నారు. యాక్చువల్లీ స్పెయిన్ లో సీన్ లో కంటెంట్ అది. సో నిజంగా అన్ని వర్కింగ్ స్టిల్స్లో లేవాయి, సీన్లో కంటెంట్. లేకపోతే స్పెయిన్లో ప్రొడక్షన్ వాళ్ళు లేరు కాబట్టి ఆ జాబ్ ఏమన్నా చేస్తాను. అయితే ఆ షాట్లో మీరు కనిపిస్తారన్నమాట. పులిహార అది ఏంటండి? అది వాట్ వాస్ దాట్? స్పెయిన్లో బిర్యానీ పైయా అంటారు. ఓకే, మనకి ఎందుకులే. ఓ, యాక్చువల్లీ ఇది మళ్ళీ టూ కాంట్రాస్ట్. ఒకళ్ళు అజయ్ గారు ఏమో ఫుల్ సీరియస్గా, అక్కడ బ్రహ్మాజీ గారు కామెడీగా. ఏం జరిగింది అక్కడ, ఇఫ్ యూ కెన్? నాకు తెలిసి బ్రహ్మాజీ గారు షార్ట్లో ఫ్రేమ్లో లేరేమో, సో అందుకే ఆయన కామెడీ చేస్తున్నారు, అజయ్ సీన్ మూడ్లో ఉన్నాడు. దీంట్లోనే ఆ డైలాగ్ వాడింది ఇదేనా కదా? ఇంకేదో ఏదో అర్థమయ్యే అవ్వనట్టుగా చెప్పారు, ఒకటి అర్థం కాలేదు. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ పిక్చర్. సంథింగ్ ఫిషీ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, అప్పా, రాజారవీంద్ర గారు డబ్బులు చూడటం, మీరు పంచటం, నాకు ఇదేదో సంక్రాంతి టైంలో భీమవరం గుర్తొస్తుంది. వంశీ పేమెంట్ అప్పుడు పంపించాడు, వంశీ నా పేమెంట్ ఎంత అని లెక్క పెడుతున్నారు. ఆయన చాలా మందికి మేనేజర్ అయినా. సో ఓకే, లేకపోతే నేనేమనుకున్నానంటే డబ్బులు లెక్క పెట్టడంలో ఆయన అల్టిమేట్ కాబట్టి మేబీ ఏమన్నా హెల్ప్ చేస్తున్నారేమోనని. అయ్యో బాబోయ్, కాజల్ అంత సీరియస్ గా చూస్తున్నారు. మేబీ యు హావ్ టు ఆన్సర్ దిస్. అంత సీరియస్ అని ఏం చెప్తున్నారండి? ఇల్ల ఇద్దరు ఎక్స్‌ప్రెషన్ చాలా ఇంటెన్స్ గా ఉంది. అయ్యో, ఏం జరిగింది అక్కడ? యాక్టింగ్ నేర్పిస్తున్నా. ఈ స్టిల్స్ అన్ని ఇచ్చింది ఎవరన్న డౌట్.
అండ్ నేను చేయలేము కాబట్టి ఇంకా ఓకే. ఆ సీన్ది ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు సీరియస్లీ. సరే అంటే ఇంకో పిక్చర్ ఉందా మనకి నెక్స్ట్? నౌ ఇట్స్ కళ్యాణి ప్రియదర్శిని టైం. సో ఐ యూస్ టు వేర్ దోస్ గ్లాసెస్ టు సెట్ ఎవ్రీ డే అండ్ సుధీర్ సార్ డిడ్ లైక్ ఇట్ అండ్ హీ వాజ్ లైక్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ యర్ గ్లాసెస్ ద నెక్స్ట్ టైమ్ ఐ విల్ స్టీల్ ఇట్ అండ్ కీప్ ఇట్ సో దట్ యూ హ్యావ్ టు వేర్ సంథింగ్ ఎల్స్. అండ్ ద నెక్స్ట్ టైమ్ ఐ యాక్చువల్లీ కేమ్ టు సెట్ ద ఫస్ట్ టైమ్ ఐ బాట్ న్యూ గ్లాసెస్ ఐ మెసేజ్ హిమ్ సేయింగ్ ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ ఐల్ షో యూ ఆన్ సెట్ బికాస్ ఫర్ వన్ ఫుల్ షెడ్యూల్ యూ జస్ట్ లైక్ యూ హ్యావ్ టు చేంజ్ దోస్ గ్లాసెస్ యూ హ్యావ్ టు చేంజ్ దోస్ గ్లాసెస్. సో యా ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ టైమ్ ద లాస్ట్ పిక్చర్ విత్ దోస్ గ్లాసెస్ యాక్చువల్లీ. యా అంటే ఈ విషయం ఈ టైంలో ఖచ్చితంగా చెప్పాలి సుధీర్ గారికి. ఇంకొక ఫెంటాస్టిక్ స్టిల్ వచ్చింది. ఆహా ఈనేరి సార్ ప్లీజ్ ప్లీజ్ ఏం చూపిస్తున్నారు ఫోన్లో, ఏం జరుగుతుంది? ఐ డోంట్ నో. ఫస్ట్ అసలు శర్మ గారు డూ యూ వాంట్ టు కమెంట్ ఆన్ దాట్? కళ్యాణి సీక్వెన్స్లు బాగా షూట్ చేశాడు, నన్నేమో సిలోట్లో పెట్టాడు, కానీ సిలోట్ షాట్స్ చాలా బాగా వచ్చినాయి. కళ్యాణి ఇంకా చాలా బాగా అందంగా ఉండింది. No, I think some tone, some short reference, yeah. I think that's, I think, yeah. Yeah, some short, some color correction, that's all. Sorry? Obviously, I thought it was amazing, so I was smiling like that. Jenga, mottam professional people anta mee set lone unnattu narasu. Andaru pan gurinche maatladtaru, asalu vere vishayale maatladagaru, baboy. Master, mari. ప్లీజ్ కమెంట్. ట్రైలర్లో ఉంది దానికి సంబంధించిన డైలాగు, సో అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. సినిమా ఏ రేంజ్లో హిట్ కొడదామని ఆలోచించుకున్నది. ఎన్ని ఎన్ని కోట్లు, ఎన్ని వందల కోట్లు, అదే డిస్కషన్ జరుగుతుంది అంతే. కాదు సార్, అంత ఇంటెన్స్ కూర్చొని అసలు మీరు ఏం చెప్తారు చెప్పండి హీరోకి? ఏమైనా సినిమా ఎలా తీస్తారు అనుకుంటున్నావు? కామెడీ సినిమా ఉంటుందా అన్ని? సరే సర్లేండి, నాతో ఎందుకు లేండి, మరి తిట్టించుకోవడం లేదు. థ్యాంక్ యూ. Thank you so much, Sharva. Okay, thank you so much, Hemant. Yeah, please join me on stage. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.